బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించాలనుకుంటున్న సభకు హైకోర్టు అనుమతించింది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం మనకు తెలిసిందే. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే కారణంతో పోలీసులు సభ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే. హైకోర్టు దీనికి సంబంధించి విచారణ జరిపి తిరుపతిలో సభ నిర్వహించుకునేందుకు అనుమతించింది. దీంతో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి, మహాపాదయాత్ర చేసి, న్యాయస్థానం అంటూ, దేవస్థానం అంటూ అమరావతి రైతులు తిరుపతి వరకు పాదయాత్ర చేసిన విషయం మనకు తెలిసిందే. తిరుపతి వద్దకు వెళ్లి అలిపిరిలో టెంకాయ కొట్టి తమ పాదయాత్రను ముగించారు. అయితే ఈ సందర్భంగా తిరుపతిలో ఒక సభను నిర్వహించుకుంటామంటూ పర్మిషన్ అడగగా తిరుపతి పోలీసులు దానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీనికి పర్మిషన్ ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, పూర్తి సమాచారం ఎలా ఉంది? తిరుపతి సభకు హైకోర్టు అనుమతించింది కదా, ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఇక్కడ అప్లై అవ్వబోతున్నాయా? ఎలాంటి కండిషన్స్ మధ్య సభ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి? నందు, తిరుపతిలో పాదయాత్ర ముగించిన అమరావతి రైతులు బహిరంగ సభ నిర్వహించుకోవడానికి ఏపీ హైకోర్టు అనుమతించింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల లోపలే సభ ముగించుకోవాలని కూడా నిబంధన విధించింది. అయితే ప్రభుత్వ లాయర్లు మాత్రం పలు కారణాలు చూపి సభను రద్దు చేయాలని చూశారు. ముఖ్యంగా కొంతమంది పోలీసులపై ఛార్జ్ చేశారు. రైతులు అంతేకాకుండా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి, దీంతో పాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందంటూ కూడా చెప్పినప్పటికీ హైకోర్టు మాత్రం ప్రైవేట్ స్థలంలో సభ నిర్వహించుకోవడానికి మీరు ఎందుకు మీరు అభ్యంతరాలు చెప్తారంటూ కొంత ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద తిరుపతి సమీపంలో తిరుపతి రూరల్ మండలంలోనే సభ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు. టొయోటా తిరుచానూరు రోడ్లోనే టయోటా షోరూమ్ పక్కన ఉన్న ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాళీ స్థలంలో సభ నిర్వహణకు హైకోర్టుకు దరఖాస్తు చేసుకుంటూ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు సభ నిర్వహణకు పూర్తిగా ఆపేశారు, అసలు పర్మిషన్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఎస్పీ యూనివర్సిటీలోనే తారకరామ స్టేడియంలో సభ నిర్వహిస్తామంటూ ఎస్పీ యూనివర్సిటీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పోలీసులకు, జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు తమ సభ నిర్వహించడానికి ప్రైవేట్ స్థలం చూసుకున్నాము, అక్కడ సభ నిర్వహిస్తామని చెప్పినప్పటికీ వారు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో చివరకు అమరావతి ఐక్య వేదిక జేఏసీ హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఈ రోజు వారు పర్మిషన్ ఇచ్చింది. 17వ తేదీ 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల లోపు సభ నిర్వహణకు అనుమతించినట్టు జేఏసీ నాయకులు తెలిపారు. అయితే ఈ సభకు సంబంధించి రాజకీయ ఒక వైసీపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులంతా హాజరయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నందు, మొత్తం మీద జేఏసీ నాయకులు అటు స్వామివారి దర్శనానికి కూడా అనుమతి నిన్ననే వచ్చింది. వారు ఈ రోజు 850 మంది రైతులు స్వామివారిని దర్శించుకుంటున్నారు విడతల వారిగా. అదేవిధంగా సభకు కూడా అనుమతి వస్తుందని వారు ఆశాభావం గతంలో వ్యక్తం చేశారు. అందుకు అనుకూలంగానే వారు చెప్పినట్లుగానే తీర్పు కూడా వారికి అనుకూలంగా రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు సంబంధించి రేపు వేదిక నిర్మాణము మొత్తం ఏర్పాట్లనే రేపు చేసుకుంటారని తెలుస్తోంది. నన్ను అంటే మరోవైపు రాయలసీమలో రాయలసీమ పరిరక్షణ సమితికి సంబంధించిన వాళ్ళు కానీ, కొంతమంది మేధావ వర్గం నుంచి వ్యతిరేకత అని అనకపోయినప్పటికీ కూడా వారి నుంచి వస్తున్నటువంటి సమాధానం ప్రకారం వారు వ్యతిరేకత కాదు మాకు, కానీ మా డిమాండ్ల సంగతి ఏంటి అంటూ వాళ్ళు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భం, లేదంటే వీరికి పోటీగా కొన్ని సభలు వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉన్నట్లుగా మనకు తెలుస్తుందా? అంటే ఈ పోటీ తత్వం ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా ఈ సభను కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ? నందు, ఇప్పటికీ రాయలసీమ చైతన్య వేదిక పేరుతో హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాము కూడా తిరుపతిలోనే నెహ్రూ మున్సిపల్ స్టేడియం
నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ కు సంబంధించిన ఖాళీ స్థలంలో గ్రౌండ్ లో సమస్త సభకు అనుమతి ఇవ్వాలంటూ ఈ రాయలసీమ చైతన్య వేదిక పొరతో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా నిన్న ఏదైతే తిరుపతిలో ముగింపు పాదయాత్ర జరిగిన సందర్భంగా పెద్ద ఎత్తున రాత్రికే 200 ఫ్లెక్సీలు ఒకే డిజైన్ తో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొంత హడావిడి సృష్టించాలని చూశారు. అంతేకాకుండా ఒక ర్యాలీ కూడా 2 రోజుల క్రితము మదనపల్లికి చెందిన ఓ నాయకుడు గతంలో హెచ్చరించినట్లుగానే అక్కడ కూడా ఒక ర్యాలీ నిర్వహించాడు. 3 రాజధానులు మాకు కావాలి, అయినా మీకు స్వాగతం పలుకుతున్నాం అంటూ ఫ్లెక్సీలు వేయడం అది కొంత వివాదానికి దారితీసింది. దీంతో పాటు విజయవాడలో సభ నిర్వహించారు, తిరుపతిలో కూడా మేము సభ నిర్వహిస్తామని చెప్తున్నారు. దీని వెనక ఉన్న ఉద్దేశం కేవలం రాయల్ అమరావతి రైతుల ఐక్య వేదిక జేఏసీ పాదయాత్రను ఫలితం చేయడానిక లేకపోతే పూర్తి స్థాయిలో తమ డిమాండ్ల గురించి మీరు ప్రస్తావిస్తారా అన్న విషయం మీద చర్చ జరుగుతుంది. అయితే గత 2.5 సంవత్సరాలుగా ఏ రోజు రాయలసీమ మేధావుల సంఘం కానీ చైతన్య వేదిక నాయకులు కానీ అటు సాగునీటి విషయం కానీ అటు రాయలసీమ సమస్యల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం ఒక అమరావతి రైతులు పాదయాత్ర తిరుపతికి వచ్చినప్పుడు ఎందుకు వీరు మాట్లాడుతున్నారనే ఒక విమర్శ కూడా తిరుపతిలోని లాయర్లు అదేవిధంగా ఇతర వర్గాలు కూడా ప్రశ్నించారు. బయటంగానే మొత్తం మీద చూస్తే ఇప్పుడు వీరికి సభకు రేపు ఏమైనా అనుమతి వచ్చే అవకాశం ఉందా అని కూడా కొంత చర్చ జరుగుతుంది నందు. రైట్, అంటే ఇలా ఒకరికి ఒకరు సభలు నిర్వహించుకోవడం పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. మొత్తం మీద ఇలా రాయలసీమలోకి వచ్చిన వెంటనే కొన్ని బయట ప్రాంతాల్లో ఎక్కడైనా సరే పాదయాత్ర జరిగినప్పుడు ఒక మంచి స్పందన ప్రజల నుంచి చూసాం. ఈవెన్ రాయలసీమలో కూడా రాయలసీమ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, కానీ రాయలసీమ పరిరక్షణ కోసం లేదంటే రాయలసీమ హక్కుల కోసం అంటూ కొంతమంది తెర మీదకి వచ్చి అప్పటికప్పుడు తెర మీదకి వచ్చి మేము మీకు వ్యతిరేకం కాదు అంటూనే పోటీ నినాదాలు చేయడం, పోటీగా సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం, మరి మా ప్రాంతం సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్నలు తెర మీదకి తీసుకురావడం, ఇలాంటి అంశాలు తెర మీదకి తీసుకురావడం పట్ల ఒక విచిత్రమైనటువంటి ఏర్పడినటువంటి విచిత్ర పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో అక్కడ రైతులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇలాంటి ఈ అంశాలన్నింటినీ కూడా కొంత క్షుణ్ణంగా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి రైతులు కేవలం ఇది మాకు పోటీగా జరుగుతుంది, మా పాదయాత్ర యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది లక్ష్మీనారాయణ గారు మనతో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు. మొత్తం మీద హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది సభ నిర్వహించుకునేందుకు రైతులకు, ఎలా చూడాలి ఈ పరిణామాన్ని, మీరు ఎలా చూస్తున్నారు, అలాగే కోర్టులో జరిగినటువంటి వాద ప్రతివాదనకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? సార్, దీనిలో ఈ ఇష్యూలో మాత్రం ప్రభుత్వం మహాపాదయాత్ర బిగిన కాడి నుంచి అడుగు అడుగున అడ్డంకులు క్రియేట్ చేయాలి, భయభ్రాంతులు గురి చేయాలి, ప్రాంతాల వారిగా రచ్చగొట్టాలని ఉద్దేశం ఏదైతే ఉందో అది మహాపాదయాత్రతోనే బిగినైంది. ఈ రోజు ఏదైతే ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టాలని ఏదైతే చెప్తున్నారో ప్రభుత్వం తరఫునే రిప్రజెంట్ చేస్తున్నటువంటి పోలీస్ అథారిటీస్ ఏం చెప్తారండి, రాయలసీమ ప్రాంతం వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఏదేదో చేస్తారు ఏదో చేస్తారని ప్రభుత్వం చెప్పిద్దా, పోలీసు వాళ్ళు చెప్తారా, ఆ రీజన్స్ తోటి మా పర్మిషన్ రిజెక్ట్ చేస్తారా అనే క్వశ్చన్ ఉత్పన్నమైనటువంటి పరిస్థితిలో మాకు ఏదైతే పర్మిషన్ ఇవ్వాలనుకున్నారో అదంతా కూడా రిజెక్ట్ చేసి దాని మీద మేము హైకోర్టును ఆశ్రయించు